పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో జరిగిన ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో మృతుల సంఖ్య 151కి చేరింది. ఆదివారం బహవాల్పూర్లో టైర్ పేలి ఓ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. దాని నుంచి ఆయిల్ లీక్ అవుతూ ఉండటంతో పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రమాదం అని తెలిసినా పరుగులు పెట్టినందుకు భారీగా మూల్యం చెల్లించుకున్నారు. స్థానికులు పెట్రోల్ పట్టుకునేందుకు ఎగబడిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ట్యాంకర్ను దగ్గరలో ఉన్న 128 మంది సజీవ దహనమయ్యారు. 140 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరికీ దగ్గరలోని హాస్పిటల్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో 23 మంది చనిపోయారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దగ్గరకు వెళ్లవద్దంటూ వారించినా స్థానికులు లెక్క చేయలేదు. ఆయిల్ ను పట్టుకెళ్లడానికి బిందెలు గిన్నెలతో పరుగులు పెట్టారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ వెలిగించడం వల్లే పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన కాసేపటికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్న మంటలను అదుపు చేయడానికి దాదాపు 2 గంటలకు పైగా సమయం పట్టింది.